మేఘాలలో విత్ బంగారరాజు. హలో పెద్ద బంగారరాజు గారు. హాయ్ లహరి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను అమ్మా. సో బిగ్ బాస్ నుంచి డైరెక్ట్ గా పెద్ద బంగారరాజు గారు. Yes. సో ఎలా ఉంది సార్ ఎక్స్పీరియన్స్? బంగారరాజు ఎక్స్పీరియన్స్ ఇస్ ఆల్వేస్ ఇస్ గుడ్. మే ఒరిజినల్ సోకాడే చిన్న ఆయన చేసినప్పుడు ఇట్ వాస్ ద రోల్ వాస్ వెరీ డిఫరెంట్ ఫర్ మీ. చాలా కొత్తగా రోలు. చాలా రోజుల తర్వాత నేను మై ఎర్లియస్ట్ స్టేజెస్ ఆఫ్ కెరియర్ చేశాను, ప్రెసిడెంట్ గారు పెళ్ళామని అటువంటి విలేజ్ రోల్స్. దాని తర్వాత రూరల్ ఫిలిమ్స్ తగ్గిపోయాయి. మళ్ళీ సోగ్గడ చిన్న ఆయన చేసినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ గుడ్, అన్ని కనెక్ట్ వచ్చినాయి. అండ్ ఈ సినిమాలో ఎస్పెషలీ ఒక స్లాంగ్, మన నేటివిటీ స్లాంగ్లో మాట్లాడటం అండ్ కొత్త కొత్త పదాలు రావటం, కొత్తగా ఆ స్లాంగ్తో పాటు బాడీ లాంగ్వేజ్ మారిపోవటం, అవన్నీ బాగా కనెక్ట్ అయ్యాను. ఎస్పెషలీ దిస్ స్లాంగ్ అండ్ దిస్ థింగ్, నాన్నగారు దసరా బుల్లోడు అన్న సినిమాలో ఎక్కువ ఈ పంచికట్టు ఇదంతా వాడారు. సో సిమిలర్ కైండ్ ఆఫ్ థింగ్ వి ట్రైడ్. యాక్చువల్గా మేము మిమ్మల్ని ఆల్రెడీ బంగారరాజు క్యారెక్టర్ లో చూసాం కాబట్టి అంత సర్ప్రైజింగ్ అనిపించలేదు. బట్ హలో సార్, సో నేను ఇక్కడికి షిఫ్ట్ అయిపోతున్నాను. సో ఎందుకంటే నేను మిమ్మల్ని బంగారరాజు క్యారెక్టర్ లో చూసినప్పుడు ఆ పంచకట్టు అది చాలా డిఫరెంట్ గా అనిపించింది. అండ్ మీరు ఆ స్లాంగ్ ని ఎట్లా అడాప్ట్ చేసుకున్నారు? ఫస్ట్ పార్ట్ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే ముందు ఫస్ట్ పార్ట్ ఆల్మోస్ట్ ఒక 5-6 టైమ్స్ చూసాను మళ్ళీ ఆ స్లాంగ్ అలవాటు చేసుకోవడానికి. అండ్ సీన్ పేపర్ వచ్చాక డైలాగ్స్ నాన్ రికార్డ్ చేశారు డైలాగ్స్ ముందే. ఓకే, మీకు హోంవర్క్ ఇచ్చారు అంటే కొన్ని డైలాగ్స్ ఎస్పెషల్లీ కొన్ని సీక్వెన్సెస్ లో నేను మాట్లాడినట్టు మాట్లాడాలి. సో ఆ సీక్వెన్సెస్ అన్ని డైలాగ్స్ అని నాన్ ముందే రికార్డ్ చేసి ఇచ్చారు. సో అక్కడ నుంచి కొంచెం ఆ స్లాంగ్ పికప్ చేసుకున్నా. అండ్ ఆఫ్ కోర్స్ కళ్యాణ్ బాగా హెల్ప్ చేశాడు. సో ఓవరాల్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ రియల్లీ హెల్ప్ మీ. యాక్చువల్లీ ఈ క్యారెక్టర్ మీరు పికప్ చేసినప్పుడు మీకు ఏం మెయిన్ ఎలిమెంట్స్ అసలు ఎందుకు పికప్ చేశారు? అంటే ఈ క్యారెక్టర్ లో ఉన్న ఎనర్జీ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈస్ అ వెరీ లవబుల్ క్యారెక్టర్. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాల్లో ఎప్పుడు ఇంత ఎనర్జీ ఉన్న క్యారెక్టర్ ఎప్పుడు నాకు రాలేదు. అండ్ నేను అటెంప్ట్ చేయలేదు. సో ఇమీడియట్లీ స్క్రిప్ట్ విన్న వెంటనే ఆ క్యారెక్టర్ లో ఉన్న ఎనర్జీ నాకు బాగా నచ్చింది. సో దట్ వాజ్ వాట్ really attracted me. And the variation, konni saarlu nenu chinna bangar raj la natichali and also pedda bangar raj la natichali. So aa variation baa nachindi. So naaku idi chaala pedda doubts unnai, naaku chaala questions unnai deen meeda. So okka nimisham nenu Nagalakshmi gar tho kuda maatladesnaaka ee doubts anni clarify chesukuntanu. Sarpanch Nagalakshmi garu, so meeku ela anipinchindi ee character pick up chesinappudu? Obviously koncham difficult ga undedi, endukante naa character chaala ancient telugu words మాట్లాడుతుంది, విచ్ ఐ హావెంట్ హర్డ్. అంటే ఈరోజు కాన్వర్సేషన్లో ఆ వర్డ్స్ పనికి రావు బికాస్ అది ప్రాపర్ స్వచ్ఛమైన తెలుగు. సో అది కొంచెం కష్టం అనిపించింది, కానీ ఐ థింక్ టీమ్ వల్ల ఈజీ అయిపోయింది. సో హోంవర్క్ చేశారా బాగా? హోంవర్క్ అంటే నేను ఒక డైలాగ్ విన్నాను కళ్యాణ్ గారి దగ్గర నుంచి, బుక్ తీసుకొని వచ్చేసి రాసేసుకుంటుందనేసి. సో మీరు అలా హోంవర్క్ చేశారా బాగా? అంటే నరేషన్ ఇచ్చేటప్పుడు ఎప్పుడైనా నేను నా బుక్తో వస్తాను, క్యారెక్టరైజేషన్ అండ్ నాకున్న క్వశ్చన్స్ని రాసేసుకొని నరేషన్ అయింది. మళ్ళీ డైలీ సీన్స్ చేసేటప్పుడు కూడా కొత్త పేపర్స్ తీసుకొని వస్తారంట కదా, మళ్ళీ రాసుకోవడానికి టిక్ చేసుకుంటారంట కదా మళ్ళీ. అంటే ఈ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ కదా, సో కొన్ని ఎక్స్ప్రెషన్స్ కొన్ని డైలాగ్స్ ఎందుకు చెప్తుంది అది పర్సనల్గా నాకు అర్థం కాలేదు. సో డైలాగ్ మీనింగ్, సో దాని గురించి నేను కళ్యాణ్ గారికి కొంచెం ఇబ్బంది పెట్టాను. ఓకే, సో పెద్ద బంగారు రాజు గారు చిన్న బంగారు రాజు గారు ఎవరితో కంఫర్టబుల్ ఎక్కువ ఉంది? పెద్ద బంగారు రాజు అంత లేవు సీన్స్, లేవా? ఓకే ఓకే, కానీ కంఫర్ట్ అయితే, కంఫర్ట్ అయితే పెద్ద బంగారు రాజు గారే. బోత్ ఆఫ్ దెమ్. ఓకే ఓకే, టూ స్మార్ట్. సో యాక్చువల్లీ ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ అందరికి కలిపి, ఇందులో పెద్ద బంగారు రాజు గారు ఓకే మాకు క్లారిటీ ఉంది, చిన్న బంగారు రాజు గారి గురించి నాకు క్లారిటీ లేదు, ఐదర్ సన్నా లేదంటే మనవడా ఏంటిది నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ సినిమా చూసావు కదా? చూసాను సార్. అంటే నేనని కాదు, మా ఆడియన్స్ అందరికి కూడా ఇది కొంచెం క్లారిటీ మిస్సింగ్ అదే. ఫస్ట్ ఫిల్మ్ చూసారు కదా అందరూ? చూడపోయినా అందరు ఆల్మోస్ట్ చూసారు సార్, ఎందుకంటే పండగ సినిమా. సో చూసారు కదా,
మరి దాంట్లో నాకు నాకును రాము అని ఒక క్యారెక్టర్ ఉంది, మా ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఏంటి? మనవడు అవుతాడు. సో మనవర్ అన్నమాట. సో అందులో ఇప్పుడు మీరు పెద్ద బంగారాజు లాస్ట్ సినిమా సోగ్గడ చిన్నయనలో మీరు ఆత్మలాగా వచ్చారు. సో ఇక్కడ కూడా ఇదే ఈ మూవీలో కూడా ఆత్మలాగానే వస్తారా మళ్ళీ? yes, ఇది సీక్వెల్ కాబట్టి ఆత్మే. ప్రీక్వెల్ అంటే నిజమేమండి, సీక్వెల్ కాబట్టి సేమ్ ఆత్మగానే ఉంటారు. నేనండి మీ బాబు మోహన్ని. వాకే వాకే వాకే. మరి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు ఇప్పుడే జెట్స్ ఫీల్డ్ లో సిర్ఫ్ సెకండ్ లో సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ యూట్యూబ్ ఛానల్, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ, ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. ఆర్టీవీ తెలుగు.